Hey guys, welcome back to my YouTube channel Glamour with Chalakshmi. So I'm back with the part 2 of the pre-wedding planning. So ippudu varaku meeru part 1 chudakapothe matram please ikka link isthunanu. So part 1 chuses appudu vachi part 2 chudandi, likapothe part 2 chusaina part 1 chudandi, but rendu chudukunda matram asalu undagandi. Yes, so without any further delay let's get into the video. So ee roju topic vachesi outfits, costumes, hair, makeup and jewelry and accessories ivanni ela plan chesukovali. So idi kadandi manaku asal problem. No problem, I'm there, right? So I'll definitely help you here. So as I said you earlier, location based chesukoni outfits untayi anamata. So if you are going for the nature, so aa greenery madhyalo meeru elevate avadaniki bright colors యూజ్ చేయండి. అండ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ద థీమ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉన్నప్పుడు మీరు లైట్ కలర్స్ ప్రిఫర్ చేయొచ్చు. సో అలా థీమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ సెట్స్ బేస్ చేసుకొని మీరు చూస్ చేసుకునే కలర్స్ ఉంటాయన్నమాట. సో ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ టిప్ ఫర్ గర్ల్స్ ఏంటంటే ప్రిఫర్ ద అవుట్ఫిట్స్ విత్ ద సాలిడ్ కలర్స్ అనమాట. అదే చెక్స్, లైన్స్, స్ట్రైప్స్ ఉంటే సమ్ డిస్ట్రాక్షన్ లాగా అనిపిస్తుంది, దట్ డజంట్ లుక్ గుడ్. అండ్ ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని పెయిర్స్ మీరు ఈ షూట్కి యూజ్ చేయాలనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ప్లాన్ చేసుకున్న 2 డేసా 1 డేనా అనే దాని మీద పెయిర్స్ డిసైడ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏంటంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ బేస్డ్ ఆన్ యువర్ టైం డిసైడ్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ టైం డ్రెస్ చేంజింగ్లో అయిపోయింది అనమాట. సో అలా ఉంటే హోల్ డే మీద స్పెండ్ చేసినా కూడా అవుట్పుట్ చాలా తక్కువ వస్తుంది. సో మినిమం కాస్ట్యూమ్స్ అండ్ మ్యాక్సిమం అవుట్పుట్ ప్లాన్ చేసుకోండి. అండ్ మా కేసులో అయితే నేను కొంచెం ఎక్కువ అవుట్ఫిట్స్ తోనే వెళ్ళాను, ఎందుకంటే ఐ ఆప్టెడ్ ఫర్ ఫోటో స్టూడియో. సో నాకు అంత కంఫర్టబుల్ ఉంది అనమాట. అండ్ నేను ప్లాన్ చేసుకునే కూడా ఆర్డర్ లో పెట్టుకున్నాను, ఏ డ్రెస్ తర్వాత ఏ డ్రెస్ వేసుకుంటే నాకు ఈజీ అవుతుంది అండ్ ఇబ్బంది అవ్వకుండా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనేది ఫుల్ ప్లాన్డ్ గా చేసుకున్నా. సో నాకైతే ప్రాబ్లం అనిపించలేదు. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ మైండ్. సో నంబర్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వర్సెస్ ద టైం దాట్ వీ హ్యావ్ యూ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ లొకేషన్ డిసైడ్ అయ్యి ఉంటారు కదా, సో దాన్ని బేస్ చేసుకుని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఒక థీమ్కి మీరు ఎలా డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీ పర్సనాలిటీ అండ్ ఆ థీమ్ రెండు మైండ్లో పెట్టుకుని డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మా కేసులో అయితే ఫోటో స్టూడియో లైక్ ఒక ట్రెడిషనల్ హౌస్ సెటప్ ఉంది. సో అక్కడ మేము ఎలా ప్లాన్ చేసామంటే నేను కంప్లీట్ హాఫ్ శారీ విత్ ఫుల్ ఆఫ్ జ్యువెలరీ అండ్ ముఖేష్ అయితే కుర్తా అన్నమాట, క్రీమ్ కలర్ కుర్తా. నా అవుట్ఫిట్ తన అవుట్ఫిట్ గోల్డ్ గోల్డ్ సింక్ అయ్యేటట్టు బ్యూటిఫుల్గా మ్యాచ్ చేసుకున్నాం అనమాట. నేను ఆ ఫోటో కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను సో దాట్ యూ కెన్ హ్యావ్ ఏ వ్యూ. అండ్ ఇలాంటి ట్రెడిషనల్ సెట్స్లో ఇంకా ఏంటంటే పాతకాలపు శారీలా కట్టుకుని అండ్ జెంట్స్ ఏంటంటే పంచ్ కట్టుకుని కూడా చేయొచ్చు, బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ యూ కెన్ గివ్ సమ్ రెట్రో స్టైల్స్ అనమాట. సో అలా ఒక్కొక్క థీమ్ బేస్ చేసుకొని ఒక్కొక్క కాస్ట్యూమ్ డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫ్లవర్స్, ఫెరీ టైల్స్ లాగా ఉన్న సెటప్స్లో అయితే వన్ పీస్ వేసుకుని నేను అండ్ తను జాకెట్ టైప్లో షర్ట్ వేసుకుని కొంచెం హంకీగా అలా స్టైలిష్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ యా ఇంకా అవుట్డోర్ గార్డెన్ అండ్ బ్రిడ్జ్ లాగా వచ్చే దగ్గర లాంగ్ శారీ ప్లాన్ చేసుకున్నాం. ఏంటంటే ఆ బ్రిడ్జ్ మీద మేమిద్దరం నడుస్తూ ఉంటే శారీ అలా ఫ్లయర్ అవుతూ ఉంటే బ్యాక్ అంతా గ్రీనరీ, సో ఆ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నేను ఇదంతా ఏంటంటే లొకేషన్ నేను డిసైడ్ చేసుకున్నా కాబట్టి ఐ గాన్ త్రూ ఆల్ ద సెట్స్ దాట్ దే హ్యావ్ ఇన్ ద ఫోటో స్టూడియో. అండ్ ప్రతి సెట్కి నేను దానికి సూట్ అయ్యే పెయిర్ ఇంక్లూడ్ ముఖేష్ కాస్ట్యూమ్ కూడా నేనే డిసైడ్ చేసుకున్నాను అనమాట. సో తను బ్లేజర్ వేసుకుంటే నేను ఇలా శారీ కట్టుకోవాలి, తను సూట్ వేసుకుంటే నేను లాంగ్ ఫ్రాక్ వేసుకోవాలి, ఇంకా నేను వన్ పీస్ వేసుకుంటే తను కూడా హంకీగా జాకెట్ వేసుకోవాలి, ఈ టైప్లో డిసైడ్ చేసుకున్నాం అనమాట. సో మాకైతే నా ప్రీ వెడ్డింగ్ వీడియో చాలా అంటే చాలా సాటిస్ఫైడ్ అనమాట, అన్ని విషయాల్లో సాటిస్ఫైడ్ అనమాట. ఎందుకంటే కాస్ట్యూమ్స్ ఎక్కడ తగ్గలేదు, లొకేషన్ తగ్గలేదు, ఫోటో స్టూడియో ఫోటోగ్రఫీ తగ్గలేదు. సో ఎవ్రీథింగ్ వాజ్ ద బెస్ట్ అనమాట మా విషయంలో. సో ఇంకా ఎలా చెప్పాలంటే కొంచెం బార్ స్టైల్స్ ఉంటాయి, సో అక్కడ జీన్స్ వేసుకోవచ్చు. ఇంకా బీచ్లో అయితే మ్యాగ్జీ డ్రెస్ అమ్మాయి వేసుకుంటే అబ్బాయి ఫ్లోరల్ షర్ట్ అండ్ షార్ట్ వేసుకోవచ్చు. సో అలా నేచర్కి తగ్గట్టు ఇంకా ఏదైనా గ్రీనరీలో ఉంటే యూ కెన్ హ్యావ్ డార్క్ ఫ్లేయర్ ఉన్న డ్రెస్ అయితే మ్యాండేటరీ కదా అమ్మాయిలకి. సో అలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ థీమ్కి తగ్గట్టు మీరు డ్రెస్సెస్ పేర్ చేసుకోండి. సో ఎలా ప్లాన్ చేసుకున్నా లెట్ ద ఫ్లటర్స్ ఆఫ్ యువర్ హార్ట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద ఫోటోగ్రఫీ అనమాట. సో మీ హ్యాపీనెస్, మీ కంఫర్ట్ అంతా అవుట్పుట్లో కనిపించాలి. సో
సో అలా ప్లాన్ చేసుకోండి. కంఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ స్టైల్. అది ఫోటో కదా, అది వీడియో కదా అని యాక్ట్ చేయడం మొదలు పెట్టకండి. హ్యావ్ యువర్ ఓన్ స్టైల్ రిప్రజెంట్ ఇన్ ద వీడియోస్ అండ్ హ్యావ్ దాట్ రిచ్ అండ్ ఎలిగెన్స్. సో ఇఫ్ యూ ఫీల్ గుడ్ యూ ఆబ్వియస్లీ లుక్స్ గుడ్ కదా. అండ్ ఈ ప్రీ వెడ్డింగ్ డ్రెస్సెస్ రెంటల్ కూడా ఉంటాయండి. అమ్మాయిలకి లాంగ్ ఫ్లేర్ కానీ, లాంగ్ శారీ కానీ, అబ్బాయిలకి బ్లేజర్ కానీ, సూట్ కానీ, ఇవన్నీ కూడా రెంటల్కి అవైలబిలిటీ ఉంటాయన్నమాట, విత్ లెహంగాస్ ఆల్సో. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. వాటికి రెంటల్ కాస్ట్ పెట్టే కంటే మనమే బడ్జెట్లో కొంచెం మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకుని చేయించుకుంటే బెటర్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నేనైతే అన్నీ షాపింగ్ చేసాం మేము. సో ముఖేష్ది ఎంగేజ్మెంట్ సూట్ ఉంది కాబట్టి తన ఎంగేజ్మెంట్ సూట్కి నేను ఒక లాంగ్ ఫుల్ డ్రెస్ తీసుకున్నా, లాంగ్ ఫ్రాక్. సో అది నాకు లక్కీగా నార్సింగ్లో చాలా బాగా దొరికిందనమాట. అండ్ తర్వాత తను బ్లేజర్ వేసుకున్నప్పుడు నేను లాంగ్ శారీ ప్లాన్ చేసుకున్నా. సో తన బ్లేజర్ కూడా మాల్స్ ఇన్ ఆర్బిట్ మాల్లో సూట్ అయింది. అండ్ ఇంకా నెక్స్ట్ నార్మల్ అబ్బాయిలకి షర్ట్స్ అంతా కామనే కదా, కాకపోతే ఏంటంటే జాకెట్ లాగా ఉండే షర్ట్ తీసుకున్నాం. సో కొంచెం హంకీ లుక్ ఇవ్వడానికి. ఇంకా తనకి కుర్తాస్ ఇవైతే మాన్యవర్లో తీసుకున్నామండి. బాగా సూట్ అయింది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేనైతే ఈ వన్ పీసెస్ 2 యూస్ చేశాను అనమాట. అక్కడ ఉన్న సెట్కి తగ్గట్టు ప్లాన్ చేసుకున్నాము. సో దాట్ గేవ్ సో రిచ్ లుక్ అనమాట. అండ్ ఇంకా మెయిన్ ఏంటంటే మాది ఒక అవుట్డోర్ లొకేషన్ ఉంటుంది. సో దానికి ఎర్లీ మార్నింగ్ షూట్ చేసుకున్నాం. అండ్ లొకేషన్ అంతా గ్రేష్ థీమ్లో ఉంటుంది, నిజామ్స్ ఆర్కిటెక్చర్ అనమాట. సో అందులో ఎర్లీ మార్నింగ్ నిజామ్స్ ఆర్కిటెక్చర్ దాంట్లో మనం ఎలివేట్ అవ్వాలంటే నేను చాలా డార్క్ కలర్ ప్రిఫర్ చేశాను. సో ఫుల్ రెడ్ క్రాప్ టాప్ లెహంగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. అండ్ ముఖేష్ కూడా బ్లాక్ షర్ట్. సో మేమిద్దరం చాలా బ్యూటిఫుల్గా ఎలివేట్ అవుతాం అనమాట. సో అలా ఐఎమ్ పోస్టింగ్ ఆల్ దోస్ ఫొటోస్ ఫర్ యూ హియర్. సో బేస్డ్ ఆన్ ద థీమ్ సెలెక్ట్ ద డ్రెస్సెస్. అండ్ డ్రెస్సెస్ ఎలా అంటే ఇద్దరివి సింక్లో ఉండాలి. బ్లేజర్ అయితే శారీ ఆర్ సూట్ ఆర్ డ్రెస్ అలా ఉండాలి. అండ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ ట్రెడిషనల్ పంచే కుర్తా అండ్ లెహంగా ఆర్ శారీ యూ కెన్. అండ్ వన్ పీసెస్ ఉంటే అబ్బాయిలు కూడా స్టైలిష్గా షూస్ వేసుకుని గాగుల్స్ పెట్టుకుని కూడా చేయొచ్చు అనమాట. అండ్ డ్రెస్సెస్ విషయం పక్కన పెడితే మేకప్, మేకప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అస్తమానం మార్చలేము కాబట్టి అన్ని డ్రెస్సెస్కి సూట్ అయ్యేటట్టు బేస్ మేకప్ మంచిగా వేసుకోండి. లిప్స్టిక్స్ ఒకటి చేంజ్ చేస్తూ ఉండండి, నేను అదే చేశాను. మేకప్ రిమూవర్ వైప్స్ ఉంటాయన్నమాట, సో అవైతే క్యారీ చేయండి. సో ఏ డ్రెస్కి మీరు ఏ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నారో ప్రిఫరబుల్గా పెట్టుకుంటారు కదా, సో జస్ట్ ఆ లొకేషన్ ఆ డ్రెస్ చేంజ్ చేసేసరికి జస్ట్ లిప్స్టిక్ ఒకటి మారిస్తే లుక్ అంతా మారిపోతుంది అనమాట. సో దాట్స్ వన్ టిప్ ఐ ఫాలోడ్. అండ్ ఇంకా హెయిర్ వైజ్ వస్తే చాలా సింపుల్, నేను చాలా వరకు ఓపెన్ పెట్టాను ఎందుకంటే నేను అప్పుడే కెరటిన్ స్మూత్ చేయించాను కదా. సో ఐ డెంట్ గో మచ్ ఫర్ హెయిర్ స్టైలింగ్ అనమాట. సో అదే మీరు అయితే ప్లాన్ చేసుకోండి డ్రెస్కి తగ్గట్టు. అండ్ బట్ సింపుల్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే హెయిర్ ఇవన్నీ పెట్టుకున్నామంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో నేను శారీ లెహంగా అప్పుడే జడేసుకున్నాను, మిగతా టైంలో ఓపెన్ హెయిర్ పెట్టేశాను. సో హెయిర్ డజంట్ గివ్ మీ ఎనీ ప్రాబ్లమ్. అండ్ మేకప్ యాజ్ ఎ సెడ్ ఓన్లీ చేంజ్ ది లిప్స్టిక్ ఈస్ ద మ్యాజిక్ అనమాట. మేకప్ టచ్అప్ ఇవ్వడం మాత్రం చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి ఎందుకంటే స్వెట్ వస్తూ ఉంటుంది కాబట్టి. అండ్ ఇఫ్ ప్రిఫరబుల్ బడ్జెట్ సపోర్ట్ చేస్తే క్యారీ మేకప్ ఆర్టిస్ట్, సో దాట్ మీ హెయిర్ అండ్ మేకప్ సెట్లో ఉంటుంది అనమాట. యా సో నెక్స్ట్ బిగ్ థింగ్ ఈజ్ హౌ టు యాక్సెసరైజ్ ద అవుట్ఫిట్స్. సో ఆబ్వియస్గా ఫస్ట్ అవుట్ఫిట్ అంటూ డిసైడ్ అయితే దానికి తగ్గట్టు ఎలా స్టైలింగ్ చేయాలనేది యువర్ ఓన్ చాయిస్, యూ కెన్ గో విత్. సో వన్ పీస్ వేసుకుంటే సింపుల్గా స్టడ్ పెట్టుకుని బ్రేస్లెట్, జస్ట్ గో విత్ సింపుల్ అండ్ కూల్ లుక్. అదే లెహంగా శారీస్ అయితే, హెవీ శారీస్ అయితే గో విత్ హెవీ జ్యువెలరీ, వడ్డానం ఆల్ గోల్డ్ జ్యువెలరీ అండ్ జుమ్కీస్. అండ్ బ్లేజర్ విత్ లాంగ్ శారీ, సింపుల్ శారీ అయితే జస్ట్ గో సింపుల్ ఫర్ వన్ చైన్ అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్, దాట్స్ ఇట్. సో ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది అనమాట, అలాంటి మ్యాగ్జీ ఫ్లేయర్ వాటిలో. నేను ఇంకా లెహంగా వేసుకున్నప్పుడు ఎక్స్టెన్షన్ సౌరం పెట్టుకుని లాంగ్ హెయిర్ వేసుకోవాలనుకున్నాను, బట్ అంత సీన్ లేదు అక్కడ. హెయిర్ ఇలా స్టైల్ వేసుకోవడం కూడా కుదరలేదు, జస్ట్ ఇలా బ్యాక్ హోమ్ చేసేసి నార్మల్గా హెయిర్ అల్లేసి వెళ్ళిపోయాం అనమాట. అప్పుడు ఏంటంటే ఒక పక్కన టైం అయిపోతుంది, వాళ్ళు 5 hours టైం అంటారు, బట్ అది 8 hours ఎక్స్టెండ్ అవుతుంది. ఈ ఫోటో స్టూడియోస్ ఎలా ఉంటాయంటే 15,000 స్టార్ట్ అయ్యి 30,000 వరకు వెళ్తాయన్నమాట. మేము తీసుకున్నది 25 అయిపోయింది. సో అంత కాస్ట్ పెడుతున్నప్పుడు మనం అవుట్పుట్ తీసుకోకపోతే చాలా పెయిన్ అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను అప్పటికప్పుడు హెయిర్ నార్మల్గా అల్లేసుకుని వెళ్ళిపోయాను, బట్ దాట్ వెంట్ గుడ్. బట్ మనం ప్లాన్ చేసుకున్నట్టయితే అవ్వవు, బట్ డెఫినెట్గా చిన్న చిన్నవి మిస్ అవుతూ ఉంటాం. బట్ డోంట్ వరీ, డోంట్ డిప్రెస్ ఆర్
డిజపాయింట్ అయ్యి మూడ్ స్పాయిల్ చేసుకోకుండా అప్పుడున్న ఫ్లోతో వెళ్ళిపోండి. మీరు హ్యాపీగా ఉంటే చాలు, అవుట్పుట్ సూపర్గా వస్తుందన్నమాట. డోంట్ టేక్ దట్ స్ట్రెస్, డోంట్ వరీ అట్ ఆల్. బీ ఇన్ ఎ కంఫర్ట్ జోన్, బీ ఇన్ ఎ గుడ్ మూడ్ అండ్ ఎంజాయ్ యువర్ డే. అండ్ ఇంకొక విషయం, నన్ను నా ఫ్రెండ్ అడిగారు లాంగ్ శారీ ఎక్కడ తీసుకున్నావని. సో ప్రీ వెడ్డింగ్ లాంగ్ శారీస్ ఎలా అంటే, యూజువల్గా శారీస్ 5.5 meters అలా ఉంటాయన్నమాట, బట్ ప్రీ వెడ్డింగ్కి అయితే మాత్రం 9 meters ఉండాలండి. సో టాన్స్లో ఉంటాయి మెటీరియల్స్, శారీ మెటీరియల్స్. సో మీకు నచ్చిన కలర్ చూస్ చేసుకోండి. నేనైతే పింక్కి వెళ్ళాను, అది రెడ్ లాగా కనిపిస్తుంది కానీ దాట్స్ నాట్ రెడ్ అనమాట, దాట్స్ క్వీన్ డార్క్ పింక్. సో ఆ పింక్ 9 meters శారీ తీసుకున్నాను. ప్రీ వెడ్డింగ్ శారీ అంటే ఆబ్వియస్గా వాళ్ళే ఇచ్చేస్తారనమాట, బట్ అందరికీ తెలియకపోతే మాత్రం 9 meters అని అడిగి తీసుకోండి. నేనైతే సౌత్ ఇండియాలో తీసుకున్నాను నా శారీ, చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉండింది. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే రోల్ అయిపోయింది అనమాట. సో ఎవ్రీ టైమ్ ఐ యూజ్ దాట్ అది రోలింగ్ చేయించుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. సో ఈ 9 meters శారీ ఎవ్రీ టైమ్ క్యారీ చేయలేం కాబట్టి నేనేం చేశానంటే 9 meters ఓన్లీ శారీకి ఎంత కావాలంటే అంత నుంచి మిగతా కట్ చేయించేసి నేను ఫ్రాక్ కుట్టించుకోవడానికి టాప్కి కూడా ఇంకొక మెటీరియల్ తీసుకొని పెట్టుకున్నాను అనమాట. సో చూడాలి, అది ఇప్పటివరకు ఇంకా నేనైతే స్టిచ్చింగ్ చేయించలేదు, బట్ దాట్స్ హౌ యూ కెన్ యూటిలైజ్ దాట్ ఎక్సెస్ క్లాత్ పీస్. అండ్ హియర్ ఐఎమ్ గివింగ్ సమ్ ఆఫ్ అవర్ ప్రీ వెడ్డింగ్ పిక్చర్స్ సో దాట్ యూ కెన్ గెట్ సమ్ రిఫరెన్స్ ఐడియాస్. దాట్ వాజ్ ఆల్ అబౌట్ ఇట్ అండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీకు వీడియో నచ్చితే మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పటి వరకు మీరు మా ప్రీ వెడ్డింగ్ వీడియో చూడకపోతే మాత్రం ప్లీజ్ ఐఎమ్ గివింగ్ ద లింక్ హియర్, ప్రీ వెడ్డింగ్ వీడియో చూడండి. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎస్, సో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్లామర్ విత్ సాయిలక్ష్మి. సో ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. అండ్ సో అంటిల్ దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ స్టే ట్యూన్డ్ అండ్ కీప్ స్మైలింగ్ అండ్ బై బై.